చెప్పి ఇప్పుడు తస్మాత్ నా ఆత్మవిదః కర్మని అధికారః ఇతి సిద్ధం. అందులో ఆత్మజ్ఞానికి కర్మలయందు అధికారం లేదని సిద్ధమైంది. అందులో జ్ఞాని కర్మల్ని ఆచరించడు, ఎందుకంటే అతడు పూర్వం యథావిధిగా ఆచరించిన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానోత్పత్తికి ముందు సఫలమై ఉన్నాయి. జ్ఞానోత్పత్తి యందు సఫలమయ్యే ఏదైతే పూర్వం యథావిధిగా ఏ కర్మలు ఆచరించాడో అవి ఆత్మజ్ఞానం కలగడానికి అది సఫలం చేసే దారి చూపించే ఆ కర్మలు, ఆ సత్కర్మలు దారి చూపించే. అంతే కదా హిమాలయ పర్వతాలు ఎక్కినా, గంగా స్నానాలు చేసినా, అంతే కదా కైలాస పర్వతాలు నడిచినా అది ఎంత ఊరికే పోదు. సూక్ష్మబుద్ధి కలిగించింది, జ్ఞానం కలిగిస్తున్నది. ఇంకేం చేయాలి నీకు, ఇంకేం చేయాలి? అడుక్కున్నవాడు వెళ్తే ఇంత మట్టి ఇస్తే ఎందుకు? 2 పైసలు వేయాలి, లేకపోతే బంగారపు నాణ్యం వేయాలి, తన అన్నం పెట్టాలి కదా. అలాగే పరమాత్మ వెతకడానికి మానసరోవరు, కైలాసాశ్రమం, అది సరే చారుధాము, ఇవన్నీ తిరిగి గంగలో మునుగుతూ ఉన్నాం. దాని సత్ఫలితం ఏంటి? మట్టి ఇచ్చినట్టు 4 కోట్ల ఆస్తి, 2 పిల్లలకు ఉద్యోగాలు, ఆరోగ్యాలు. శాస్త్రంగా నచ్చదు, ఎందుకంటే ఆ 3 అబద్ధం, తప్పు తెలివి. నిజమైన తెలివిని కలిగిస్తుంది, యథార్థ జ్ఞానాన్ని కలిగించేసింది. దాని రుణం తీర్చుకుంది, దాని రుణం తీర్చుకుంది. అందులో జ్ఞానోత్పత్తి ఎంతో సఫలమైపోతాయి సత్కర్మలు. కనుక అతనికి మరలా కర్మలు చేసే అవసరం లేదు, ఎందుకంటే సఫలీకృతుడు అయిపోయాడు. మళ్ళా కర్మలు చేయాల్సిన అవసరం లేదు, పిష్టపేషణవత్తు. మళ్ళీ ఏం చేస్తే ఏం తెలుసుకుంటే సఫలీకృతుడు అయిపోయాయి కదా. అందులో సన్యాసం స్వీకరించినా స్వీకరించకపోయినా అతడు సర్వకర్మ సన్యాసియే అని నిష్ట కలిగింది, ఎందుకు జ్ఞానం కలిగిపోయింది. అతని ఎందుకు కర్తృత్వం ఇంతకుముందు తొలగిపోయింది. అతడు యథార్థంగా కర్త కాడు, యథార్థమైన కర్మ కూడా అతనికి లేదు. కనుక జ్ఞానికి కర్తవ్య బంధము ఏదీ లేదు. కనుక జ్ఞానికి జ్ఞానిని అనుసరించడం చాలా కష్టం. జ్ఞానిని అనుసరించడం చాలా కష్టం. జ్ఞాని యొక్క మనస్సు, ఆ నియంత్రణ, ఆ సంయమం మాత్రమే అనుసరించాలి. ఆ సంయమము, నియంత్రణ, మనసు యొక్క కట్టుబాటు, వీటిని అనుసరించాలి తప్ప వాడి ప్రవర్తన అనుసరించకూడదు, ప్రమాదం అయిపోతుంది. అందువల్ల ఇక్కడ భగవంతుడు వీటినే నిర్దేశించాడు. యాని సా సర్వభూతానా అని ఆ ప్రవర్తన అనుసరించకూడదు, అది జ్ఞానం యొక్క పరాకాష్ఠ, ఆ కృతకృత్యుడి యొక్క పరాకాష్ఠ, అది స్థితప్రజ్ఞుడి యొక్క పరాకాష్ఠ అని చెప్పాడనమాట. వాడు ఎలాగుంటాడు, దాన్ని అనుసరించకూడదు, దాన్ని అనుసరించకూడదు, అది తెలుసుకోవాలి. అనుసరించవలసిన నియమం, మనసు నిగ్రహత, వీటిని అనుసరించాలి తప్ప దాన్ని అనుసరించాలి. అందుకే జ్ఞానికి అజ్ఞానికి మధ్య పగటికి రాత్రికి ఉన్నంత భేదం ఉందని భగవంతుడు చెప్పాడు. పగటికి రాత్రికి ఉన్నంత భేదం. అందుకే జ్ఞానిని పూర్తిగా వర్ణించడం కుదరదు. సరువులకి ఏది పగలు అది జ్ఞానికి రాత్రి అన్నాడు, సరువులకి ఏది రాత్రో అది జ్ఞానికి పగలన్నాడు. ఈ మాటలు విన్న అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. ఇదేమంటారా కొత్త పరిభాష అనుకున్నాడు. ఈ శ్లోకాన్ని వినడం వల్ల అతనికి సరిగా తెలియకపోలేదు, తెలిసి తెలియలేదేమో ఈ ఆశ్చర్యం మీద పేసేట్రా నీది. నేను చెప్పా ఎవరి జ్ఞానికి అజ్ఞానికి మధ్య ఉన్న తేడా, ఏ పగటికి రాత్రికి ఉన్న తేడా అని చెప్పాను. సరువుడికి ఏదైతే పగలవుతుందా ఒక్కడికి, ఆ జ్ఞానికి రాత్రిది. ఆ ఒక్కడికి ఏదైతే రాత్రో సర్వజనులకి పగలవు అని చెప్పాడు. అంటే అర్జునుడు ఆశ్చర్యముఖం, వెర్రిముఖం వేసాడు, ఏంటిది అర్థం కాలేదు, కొత్త విషయంలా ఉందని. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, ఈ శ్లోకాన్ని వినడం చేత అతనికి సరిగా తెలియకపోవచ్చును, అర్థం కాకపోవచ్చును అనేమో అని భగవంతుడు మరొక దృష్టాంతాన్ని చెబుతున్నాడు. ఏమిటి? ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వతు
తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి నకామకామీ. అర్జునుడి యొక్క ముఖ కవళికలు ఆశ్చర్యంగా చూసి ఏమిటి ఈ యొక్క పరిభాష, పగలు రాత్రి పెట్టి ఇదేమిటి అర్థం అని ఆశ్చర్యాన్ని గుర్తించాడు. గుర్తించి చెప్పాడు, నాయన ఇంకో ఉపమానం చెప్తున్నాడు. ఆపూర్యమాణం అచల ప్రతిష్టం, పూర్ణంగా నిండి చలనము లేనిది నిలిచి ఉన్న సముద్రవాప ప్రవిశంతి అద్దతు. సముద్రియందు నదులు ఏ విధంగా ప్రవేశిస్తాయో, సముద్రం ఎలా ఉంటుంది? నిశ్చలంగా ఉంటుంది కదా, అది ముందుకెళ్తే విశాఖపట్నం కూరిపోతుంది, మొత్తం భారతదేశమే ప్రపంచం లేచిపోతుంది కదా. ఎక్కడ ఉండాలో అక్కడ అద్దులో ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, పూర్ణంగా ఉంటుంది, చలనం లేకుండా ఉంటుంది, నిలిచి ఉంటుంది. అలాంటి సముద్రంలో ఎన్నో నదులు కలుస్తూ ఉంటాయి. అలా ఎన్నో నదులు ఎలా ప్రవేశిస్తాయో అదే రకంగా తద్వత్తు కామాయం ప్రవిశంతి సర్వే, ఎవరు ఎందు అన్ని కోరికలు ప్రవేశిస్తాయో అతడు శాంతిని పొందుతాడు. సముద్రంలో ఎన్ని నదులు కలిసినా సముద్రం ఎంత శాంతంగా ఉంటుందో, ఆత్మజ్ఞాని ఎన్ని విషయాలు వచ్చినా వాడు శాంతిని కోల్పోడు అని ఆ కోరికలు కలవాడు ఆ కోరికల్ని కలవాడుగా అవ్వడు అని చెప్పాడు. రెండోదే అది, ఆ రాత్రి పవ అర్థం కాకపోతే ఇది అర్థం చేసుకో. ఇప్పుడు అవతరణిక, ఇంట్రడక్షన్. జ్ఞాని నిష్టయే ముక్తి అన్నాడా హెడ్డింగ్, జ్ఞాన నిష్టయే ముక్తి. శంకరాచార్య వారు, సజ్జనాథ సార్ వారు, విదుష త్యక్చేషణస్య స్థితప్రజ్ఞస్య యతేహే ఏవ మోక్షప్రాప్తి నతు అసన్యాసినః కామకామినః ఇతి ఏతం అర్థం దృష్టాంతేన ప్రతిపాదయిష్యన్ ఆహ. ఈ ఈషణత్రయాన్ని త్యాగం చేసేటటువంటి విదుష జ్ఞాని, ఆత్మజ్ఞాని, ఈ యొక్క ఈషణత్రయ త్యాగాన్ని చేసేటువంటి స్థితప్రజ్ఞుడైన జ్ఞాని, విదుష త్యక్తేషణస్య స్థితప్రజ్ఞస్య ఇతే అని మాట, ఇంత పెద్ద మాట. అందులో ఈషణత్రయ త్యాగాన్ని, లోకేషణ విత్తేషణ పుత్రేషణ, ఈ మూడింటిని త్యాగం చేసేటటువంటి ఆ స్థితప్రజ్ఞుడైన జ్ఞాని, ఈ యతికే మోక్షప్రాప్తి, మోక్షం లభిస్తుంది. నతో అసన్యాసిన అంతేగాని సన్యాసి కానివాడికి కాదు అని క్లియర్గా చెప్పాడు. ఎందువల్లంటే నతో అసన్యాసిన, ఎందువల్ల వాడు కాదు? కామకామిన కోరికలు కోరుతూ ఉన్న కోరువాడు, కోరికల్ని కోరుకున్నవాడు. ఇది ఏతం అర్థం దృష్టాంతైన ప్రతిపాదిష్యన్ ఆహా. ఇలాంటి మోక్షం కోరుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో సర్వకర్మ త్యాగం చేస్తాడు, లోకేషణ విత్తేషణ పుత్రేషణ వదిలేస్తాడు, స్థితప్రజ్ఞుడై ఉంటాడు. అలాంటి వాడికే మోక్షం లభిస్తుంది. అంతేగాని భోగాలు కోరుకున్నటువంటి సన్యాసి కాని వాడికి లభించదు. ఈ అభిప్రాయాన్ని దృష్టాంతపూర్వకంగా భగవంతుడు ఈ కింద శ్లోకంలో చెబుతున్నాడు. ఇంద్రియ నిగ్రహము ఎందుకు చెయ్యాలి, అడిగేవారికి, అంటే అనేకులకి ఇంద్రియ నిగ్రహం అనే మాట యొక్క అర్థమే సరిగా తెలియదు. ఇంద్రియాలు నిగ్రహించట అంటే, ఇది చాలా అవసరం చెప్తుంది, ఇంద్రియాలు నిగ్రహించటం అంటే కన్ను చెవి మొదలటి వాటిని కోసి పారీయడం కాదు కదా. కన్నప్ప అలా ఇచ్చాడు కాబట్టి శివుడు దర్శనం అయ్యాడని ఒక కన్ను తీసి పెట్టడం కాదు అక్కడ, అది కోసి పడియడం కాదు అక్కడ. ఇంద్రియాలని ఆయా విషయాల సంబంధం చేత కలిగే అనుకూల ప్రతికూల వేదనలు కాకుండా ఉండడానికి ఇంద్రియ శక్తిని చంపడం కాదు, అంతే కదా. అనుకూల ప్రతికూల విధానాలు అవి రాకుండా ఉండాలి, నాకు ఉండాలి. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇంద్రియ శక్తులు చంపేయడం, అంటే విటమిన్స్ లోపం, ఏదో పచ్చిపాలు తాగి ఉండడం, లేకపోతే నీళ్ళ తాగటే ఉన్నాడు. మా గురువు గారండి, మీరు అన్నం తింటున్నారా? అయ్యో, మా గురువుగారు పరమాచార్యులు పేలపిండితో ఉండేవారండి. ఏమిటో దానివల్ల ఏమంటే విటమిన్స్ లోపం. ఎవరికైనా భౌతికం అంతే, సైన్స్ అది, సైన్స్ని ఎవరు తప్పించలేడు. దానికి కావాల్సిన ఇంద్రియ కావాల్సిన విటమిన్స్ వెళ్ళకపోతే ఏమవుతుంది? కనులో
శక్తి తగ్గిపోతుంది, చెవి శక్తి తగ్గిపోతుంది. ఏ శ్రవణానికి మననానికే ఉండదు, ఇంకా మనస్సు కుచించిపోతుంది. శ్రవణ మననం లేనప్పుడు శాస్త్రజ్ఞానం కుదరదు ఇంకా. అంత ఇలా ఇంద్రియ శక్తిని తగ్గించడమే ఇంద్రియ జయము అని అనుకుంటే, ఒకవేళ అలా అనుకుంటే ముసలి వాళ్ళందరూ కూడా ఇంద్రియ జితేంద్రులు అయిపోవాలి కదా. ఇంద్రశక్తి తగ్గించుకోవడం ప్రాక్టీస్ చేసి సాధకుడు చేశారు కదా, ముసలి వాళ్ళందరూ కూడా జితేంద్రులు అయిపోవాలి. గుడ్డివాడు, చెవిటివాడు మొదలైన వాళ్ళందరూ కూడా ఇంద్రియ నిగ్రహం కలవాళ్ళు అయిపోతారు. ఇంద్రియ నిగ్రహం వాళ్ళు ఇంద్రియాలు జయించే జయశీలులు అవుతారు కదా, గుడ్డివాడు కుంటివాడు అంటారు. యోగికి కూడా పొందదగిన ఇంద్రియం అటువంటిది. ఇలా వికలాంగులు లేక ఒక రోగస్థితి కాదని ఎవరు యోగులు సంపాదించే ఇంద్రియ జయం. వికలాంగులు పొందేది అయితే రోగిష్ఠులు పొందే స్థితి కాదది, ముసలి వాళ్ళకు వచ్చే స్థితి కాదు, రోగం చేత వచ్చే స్థితి కాదు. ఏ అలా చంపకూడదు. ఇంద్రియాలు ఏ విషయంలో ఉన్నా దాని మీద రాగద్వేషాలు కలగకుండా ఉండడానికి, ఆ కలగకుండా ఉండడానికి ఆ మనస్సుకి అవకాశం ఇవ్వకుండా ఉండడమే ఇంద్రియజయం అని మొదటిది చెప్పాడు ఇంతవరకు కదా. భగవద్గీతలో ఇంద్రియాలు ఏ విషయంలో ఉన్నా, నువ్వు ప్రపంచంలో విషయాలు లేకుండా ఉండలేవు కదా. ప్రపంచంలో విషయం నేను అన్నం కూడా చూడకుండా తింటానంటే తెచ్చిపోతాం, అంటే కన్ను అంతలా నేను ఇంద్రియం చూస్తే ప్రమాదం కదా. చూస్తే అట్ట అయిటి పండి కదా, జామ పండి లోడ పురుగు ఉందా లేదా అని, లేకపోతే తినేస్తారంటే వెర్రదన్నమాట. ఇంద్రియాలు ఏ విషయంలో ఉన్నా, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అనే విషయాల్లో ఉన్నా వాటి మీద రాగద్వేషాలు ఉండకూడదు. ఆ రాగద్వేషాలు కలగకుండా ఉన్నట్లు మనసుకి అవకాశం ఇవ్వకుండా ఉండడమే ఇంద్రియ జయమని ముందు చెప్పమ్మా. ఏ ఇంతవరకు చెప్పాడు, ఇది మొదటిది. ఇంద్రియాలు మనం చెప్పినట్లే వినాలి, అంతేగాని తాను ఇంద్రియాలకి సేవకుడు కాకపో అయిపోకూడదు. ఇంద్రియాలు మనం చెప్పినట్లు వినాలి, ఇంద్రియాలకు వాడు సేవకుడు అయిపోకూడదు కదా అనే నిశ్చయంతో వాటిని అధీనంలో ఉంచుకోవడమే ఇంద్రియజయం కదా. సెల్ ఫోన్ ఒకటి ఉందనుకోండి, ఆ ఫేస్బుక్ అవి చూడటం అలవాటైతే ఏ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది, ఇంద్రియం దానికి అలవాటు పడిపోతుంది. ఆటోమేటిక్గా ఫేస్బుక్ ఒక పావు గంట తేడా ఉంటే ఒకసారి చూసేస్తూ ఉంటాం కదా, లేకపోతే మెసేజ్లు ఏవచ్చే చూస్తాం, లేకపోతే వాట్సాప్లు ఏవచ్చే చూస్తాం, లేకపోతే మనమేమో వాట్సాప్ పెట్టేస్తాం, ఏదో పెట్టేస్తాం కదా. ఇప్పుడు ఇంద్రియాలు మనం చెప్పినట్లు వినాలి కదా, మనం చూడాలని కూడా చూడాలి లేకపోలేదు, అంతేగాని ఇంద్రియాలకి అవి సేవకుడు అవ్వకూడదు. ఒకసారి చూపించి ఒకసారి చూపించితే అలా చూపిస్తూ ఉంటాం కదా మనసుకి. ఇలా నిశ్చయంతో అధీనంలో ఉంచుకోవడమే ఇంద్రియ జయం. ఎవడు రాగద్వేషాలకి పరవశుడి ఇంద్రియాలకి వాటి విషయాలు ఎందు పరిగెడుతూ ఉంటాడో అలాంటి మూఢుడు అదే అభ్యాసం చేత అదే విషయాలను అభ్యసించి అనుభవించి పరిణామం ఎందు దుఃఖాన్ని పొందుతాడు. ఆ దుఃఖాన్ని తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపంతో వదిలిపెడతాడు కదా, పశ్చాత్తాపంతో వదిలిపెడతాడు. అంతే కదా లోకల్లో ఒక తాగుడు సిగరెట్ బాగా అలవాటు ఉందనుకోండి, బాగా ఎక్కువ చేసి బోహే చేశారనుకోండి, పెద్ద గొప్ప అనమాట, అది గొప్ప చేశారనుకోండి, ఏమవుతుంది, ఓ క్యాన్సరో లేకపోతే ఓ భయంకర వ్యాధి వచ్చిందనుకోండి, అప్పుడు అయ్యో అని పశ్చాత్తాపడతాడు. అంతే కదా పశ్చాత్తాపడతాడు. వివేకి అయిన వాడు ఈ రాగద్వేషాలు జయించడం చేత ఎటువంటి విషయ సంబంధమైన ఇంద్రియాలకి అయినా కూడా వివేకి ఎవడైతే ఉంటాడో రాగద్వేషాలు జయించాడు. అలాంటి వాడికి ఎలాంటి విషయ సంబంధం అయినా ఇంద్రియాలకి కలిగినా తన మనసులో ఏ వికారం కలిగినట్టు వాడు ప్రాక్టీస్ చేశాడు, మనసు స్తబ్దతగా ఉంటుంది, విషయాన్ని చూసి ఆనందిస్తాడు, మనసులో ఎటువంటి కదలికలు రావు, ఇటువకి దురాలోచన రాదు. అలాంటి వికారాలు అవడానికి కారణమైన సామగ్రి ఉన్నా వాడి దగ్గర, వివేక దగ్గర ఆ సామగ్రి ఉన్నా వికారాలు రావడానికి, అవన్నీ లొట్టపోలేదు. ఏ అవన్నీ లొట్టపోలేదు. ఎవరి మనసు అలా హెచ్చు తగ్గులు కాకుండా ఉంటుందో వాడే ధీరుడు అని ఒక కవి చెప్పాడు. ఇలా
భాష్య ఈ రకంగా బాహ్య విషయాల యొక్క భోగాలు తాకిడి తనకి తగులుతున్నా తన మనస్సు చలించకూడదు. దానికి ఇది వచ్చింది. ఆపూర్యమాణ అచల ప్రతిష్ట, సముద్రం ఏ రకంగా నదులు కలుస్తున్నా ఏ రకంగా కదిలిపోదు, అలాగే ఎన్ని రకాల ఇంద్రియాలతో విషయాలు సేకరిస్తున్నా ఆ మనస్సు చంచలం లేకుండా నిశ్చలంగా ఉంటుందో అనే దాన్ని వారు కామకామి అని చెప్పాడు. నా కామకామి అన్నాడు. సహనావతు సహనోభునక్తు సహవీర్యం కరవావహై.